నెక్స్ట్ పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే, శాతములు. శాతం అంటే వందకు సమానం అని అర్థం, అది అందరికి తెలిసిందే. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ ఎస్ఏలో ఏమొచ్చిందంటే, ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేస్తాడు. ఒక వ్యక్తి తన ఆదాయంలో ఎంత శాతం ఖర్చు చేస్తాడంటే 75% ఖర్చు చేస్తాడు. ఒకవేళ అతని ఆదాయం 20% పెరిగినట్లయితే ఖర్చు కూడా 10% పెరుగుతుంది. అయితే ఆ వ్యక్తి తన పొదుపులో ఎంత శాతం పెరుగుదల ఉంటుంది లేదా తగ్గుదల శాతం ఉంటుంది? మళ్ళొకసారి క్వశ్చన్, ఒక వ్యక్తి తన ఆదాయంలో ఎంత శాతం ఖర్చు చేస్తుండు? 75% ఖర్చు చేస్తుండు. అయితే ఇప్పుడు ఏమైంది, సడన్గా అతని ఆదాయం ఇన్కమ్ అనేది ఎంత పెరిగింది, 20% అనేది ఇంక్రీజ్ అయింది. తర్వాత ఏమైంది, ఆల్రెడీ ఖర్చు పెరుగు, ఆదాయం పెరిగితే ఖర్చు పెరుగుతుంది కదా. ఒకవేళ ఇంతకుముందు 10,000 రూపాయలు సంపాదించిన ఆయనే ఇప్పుడు సడన్గా 20,000 సేవ్ చేస్తాడు, ఖర్చు అనేది పెరుగుతుంది కదా. కామన్గా ఇది కూడా క్వశ్చన్ అదే, ఓకేనా. ఇప్పుడు ఏమైంది, అతని ఆదాయం ఎంత పెరిగింది, 20% ఇంక్రీజ్ అయింది. తర్వాత ఏమైంది, ఖర్చు అనేది ఎంత శాతం పెరిగింది, 10% పెరిగింది. మరి దీని వలన అతని పొదుపులో పెరుగుదల శాతం లేదా తగ్గుదల శాతం ఎంత, అంటే ఇన్ సేవింగ్లో ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా ఒకసారి చూడండి. జనరల్గా చూడండి, మనకు తెలిసిందే ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. అందరికి తెలిసే మనకు ఆదాయం రావాలంటే ఏం చేస్తున్నాం, మనం ఏదైతే ఖర్చు చేస్తున్నామో అది ఒకటి, తర్వాత మనకు సేవింగ్ ఎంతైతే పొదుపు చేస్తున్నామో ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఏంటిది, ఆదాయం. అంటే ఇన్కమ్ ఈక్వల్ టు ఏ విధంగా రాస్తాం, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఆదాయం ఇస్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. ఇది అందరికి తెలిసిందే. ఇక్కడ ఏమైతుందంటే చూడండి ఒకసారి, ఫస్ట్ మనకేం తెలియదు కాబట్టి శాతంలోనే కానీ కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేలనే కానీ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీలో ఏం తెలియనప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే 100 రూపాయలు మాత్రం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకేం తెలియదు కాబట్టి జనరల్గా 100 రూపాయలు అనుకోండి, ఓకేనా. అతని ఇన్కమ్ ఎంత అంటే 100 రూపాయలు సంపాదిస్తుండ అనుకుంటే ఖర్చు ఎంత చేస్తుండు, 75 రూపాయలు ఖర్చు చేస్తుండు. మరి పొదుపు ఎంత చేస్తాడు, 25 రూపాయలు పొదుపు చేస్తాడు. మరొకసారి క్వశ్చన్, అతను 100 రూపాయలు సంపాదిస్తే 75% ఖర్చు చేస్తుండని క్వశ్చన్లోనే ఉంది. కాబట్టి 75% ఖర్చు చేస్తుండు, మరి ఎంత పొదుపు చేస్తుండు, 25. ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది ఏంటిది, ఆదాయం, ఇన్కమ్ వస్తుంది. కాబట్టి సింపుల్, ఓకేనా. ఇప్పుడు సెకండ్ కేసు ఏమన్నాడు ఒకసారి చూడండి, ఒకవేళ అతని ఆదాయం అనేది 20% పెంచితే, 20% పెంచిదామంటే ఒకసారి చూడండి, 100కు 10% పెరిగితేనేమో 110, ఒకవేళ 20% పెరిగితేనేమో 120. ఒకవేళ 10% తగ్గిందనుకోండి, 100కి 10 తీసేస్తే ఎంత, 90, ఓకేనా. ఒకవేళ 20% తగ్గిందనుకోండి, 100కి 20 తీసేస్తే ఎంత, 80. ఈజీ కదా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఆదాయం ఎంత పెంచండు, 20% పెంచండు, ఖర్చు ఎంత పెంచండు, 10% పెంచండు. కాబట్టి చూడండి, ఇంతకుముందు 100 రూపాయలు సంపాదించినైనే 20% ఆదాయం పెరిగిందన్నాడు. 20% ఆదాయం పెరిగిందంటే 100కి 20 పెరగాలి. కాబట్టి 20 పెరిగితే ఏమవుతుంది, 120 అయింది. అంటే 100లో 20% పెంచినాం అంటే ఇంక్రీజ్ అయింది. తర్వాత ఇప్పుడేం చేసిండు, 75%, ఓకేనా. 75 అనేది ఏంటిది, ఖర్చు. ఖర్చు ఏం చేసిండు, ఇప్పుడు జనరల్గా 10% అనేది ఇంక్రీజ్ చేసిండు. అంటే 10% అంటే ఏంటంటే, మళ్ళొకసారి చూడండి, 10% అంటే 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అదే 1% అన్నాడు అనుకోండి, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. జనరల్గా ఇక్కడ చూడండి, 1200 అనుకోండి, 1200లో 10% అన్నాం అనుకోండి, 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ఇప్పుడు 1 డిజిట్ తర్వాత పాయింట్ పెడితే ఏమవుతుంది, 120. ఒకవేళ 1% అన్నాడు అనుకోండి, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 2 డిజిట్స్ తర్వాత అంటే 12, ఓకేనా. 1% అంటేనేమో ఎంత, 12కు సమానం. అదే 10% అంటే దేనికి సమానం, 120, ఓకేనా. 10% అంటేనేమో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి, అదే 1% అంటేనేమో
టూ డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఓకే అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఎక్స్పెండిచర్ ఏమన్నాడు, జనరల్ ఇంతకుముందు 75 రూపాయలు సంపాదించినే 10% ఏం చేస్తున్నాడు, ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు ఏంది 10% అన్నాడు కాబట్టి ఒక అంక తర్వాత పాయింట్ పెడితే ఏమవుతుంది 7.5 అయింది. ఓకేనా, అంటే 7.5 అంటే ఇంతకుముందు 75 రూపాయలు ఖర్చు చేసినాయనే ఇప్పుడు ఏం చేస్తుండు 10% పెంచిండు కాబట్టి 75 రూపాయలకు 7.50 రూపాయలు కలిపితే ఎంత 82.50 రూపాయలు. ఓకేనా, చూడండి ఇప్పుడు 100లకెళ్ళి 75 తీసేస్తే వచ్చింది ఏంటిది 25, 120లకెళ్ళి 32.50 రూపాయలు తీస్తే ఎంత వస్తుంది 37.5 రూపాయలు వస్తుంది, అంటే 37.5 వస్తుంది. ఇంతకుముందు ఏం సంపాదించిండు 35 రూపాయలు అనేది పొదుపు చేసిండు, ఇప్పుడు ఎంత పొదుపు చేస్తుండు 37.50 రూపాయలు అనేది పొదుపు చేస్తుండు. కాబట్టి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు, ఎంత శాతం పొదుపు చేస్తుండు, శాతం అడిగిండు కాబట్టి మనం ఇక్కడ కనుక్కోవాలి. ఇంతకుముందు ఏమో 25 రూపాయలు ఉండే, ఇప్పుడు ఏమైంది 37.50 రూపాయలు అయింది, అంటే ఎంత పెరిగింది 12.5 రూపాయలు పెరిగింది. జనరల్గా అయితే రూపీస్ని అడిగితే ఎంత 12.50 రూపాయలు పెరిగింది, కానీ అడిగింది ఏంటిది పర్సెంటేజ్లు అడిగింది కాబట్టి పర్సెంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది కదా. ఎంత పెరిగింది 12.5, మరి స్టార్టింగ్ ఎంత ఉండే 25, మనం అడిగింది ఏంటిది శాతం అడిగింది కాబట్టి ఇంటూ 100. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ 1 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్లో 0 రాస్తే సరిపోతుంది. అప్పుడు ఏమైందో చూడండి 125, 1 జా 125, 2 జా. ఇక్కడ 100 ఉంది కాబట్టి 2 1 జా 2 50s, అంటే ఎంత పెరిగింది ఇప్పుడు 50% అనేది సేవింగ్ పెరిగింది. ఇది జనరల్ మెథడ్, ఓకేనా, ఇది జనరల్ మెథడ్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, ఫస్ట్ 100 రూపాయలు సంపాదించిండు, 75 రూపాయలు ఖర్చు చేసిండు, ఎంత పొదుపు అయింది 25 రూపీస్. నెక్స్ట్ సడన్గా ఇప్పుడు ఏమైందంటే అతని ఆదాయం 20% పెరిగింది, 100కి 20% పెరిగితే ఏమైంది 120, ఖర్చు ఎంత పెరిగింది 10% పెరిగింది, అంటే 75లో 10% అంటే 7.5, అంటే 120లకెళ్ళి 82.5 తీసేస్తే ఎంత వచ్చింది 37.50 రూపాయలు. ఇంతకుముందు 20 రూపాయలు సంపాదించినాయనే ఇప్పుడు పొదుపు చేసినాయనే ఇప్పుడు ఎంత చేస్తుండు 37.50 రూపాయలు పొదుపు చేస్తుండు, అంటే ఎంత పెరిగింది అన్నట్టు 12.50 రూపాయలు పెరిగింది, శాతం అడిగిండు కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 12.5, మన స్టార్టింగ్ ఎంత ఉండే 25, అంటే ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ తీస్తే కింద ఏమైంది 0 వచ్చింది, అంటే 125, 1 జా 125, 2 జా, 100/2 అంటే ఎంత 50%, అంటే ఎంత శాతం పొదుపు చేస్తుండు 50% పొదుపు చేస్తుండు. ఇది జనరల్ మెథడ్. ఓకే మరి మనం వేరే ఎలా అనుకుంటే, ఓకే ఇక్కడ చూడండి ఎలా ఉందంటే 75% తర్వాత 25%, ఇదేమో ఎక్స్పెండిచర్, ఇదేమో సేవింగ్, ఇదేమో 100. ఓకే ఒకవేళ శాతంలలోకి ఇలా చూడండి 25 1 జా 25 3 జా 25 4 జా. ఓకేనా, 100 రూపాయలు సంపాదిస్తుండు, 75 రూపాయలు ఖర్చు చేసిండు, 25 రూపాయలు పొదుపు చేసిండు, 25 1 జా 25 3 జా 25 4 జా. ఓకేనా, ఇన్కమ్ ఒకసారి చూడండి. ఇన్కమ్ మనం జనరల్గా 4:3 అనుకున్న ఒకటే, 40:30 అన్న ఒకటే, 400:300 అన్న ఒకటే, తర్వాత 4000:3000 అన్న అని బోత్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే చూడండి 00 క్యాన్సల్, 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సల్, 3 జీరో 3 జీరోస్ క్యాన్సల్, అంటే మళ్ళీ సేమ్ ఏమొచ్చింది 4:3 వచ్చింది. ఎందుకు ఇలా అనుకున్నామంటే ఒకవేళ 100% అనుకున్నాం అనుకోండి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండదు కాబట్టి ఈజీగా గెట్ అనుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా చూడండి మనం ఎన్ని భాగాలు అనుకుంటామంటే ఇన్కమ్ 400 అనుకోండి, ఓకే ఎక్స్పెండిచర్ ఇక్కడ 300 అనుకోండి, మళ్ళీ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది 4:3 కామన్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగిందంటే చూడండి తన ఆదాయంలో ఎంత శాతం పెంచిండు 20% పెంచిండు, 400లో 20%. జనరల్గా ఇప్పుడే చెప్పారు 10% అంటేనేమో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి, 1% అంటేనేమో 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇక్కడ 20% అన్నాడు, జనరల్గా 400లో 10% అంటే 10 తీసేసి ఎంత 40, ఇక్కడ ఏమన్నాడు మరి 20% అంటే 10కు డబులే కాబట్టి 80 ఏమవుతుంది 40+40, ఇప్పుడు ఏం కావాలి మరి 480 రూపీస్ అయింది. ఇంతకుముందు 400 రూపాయలు సంపాదించినైనే ఇప్పుడు ఆదాయం 20% పెరగడం వలన ఎన్ని రూపాయలు సంపాదిస్తుండే 380 రూపాయలు సంపాదిస్తుండు. ఇప్పుడు చూడండి
ఖర్చు అనేది 300 ఖర్చు చేసిండు. ఓకే, ఇప్పుడు ఏమైంది, 10% అనేది ఇంక్రీజ్ చేసిండు. ఓకే, 10% అనేది ఇంక్రీజ్ చేస్తే 300లో 10% 1 డిజిట్ తర్వాత ప్యాంట్ అంటే ఒక 0 తీసేయండి, 30 ఉంటుంది. ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తుండు, 330 రూపాయలు ఖర్చు చేస్తుండు. ఇంతకుముందు 300 రూపాయలు ఖర్చు చేసినాయినే, ఆదాయం పెరగడం వల్ల 10% చేసింది కదా ఖర్చు ఎక్కువ, కాబట్టి ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తుండు, 330. వీటి మధ్య డిఫరెన్స్, ఇన్కమ్లోకి వెళ్ళి సేవింగ్ తీస్తే వచ్చేది ఏంటిది, సేవింగ్ అంటే పొదుపు. 400కి వెళ్ళి 300 పోతే ఎంత, 100. నెక్స్ట్ 480కి వెళ్ళి 130 పోతే ఎంత అంటే 150. ఇంతకుముందు 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు ఎంత అయింది, 150 రూపాయలు అయింది. అంటే ఎంత శాతం ఇంక్రీజ్ అయింది, 50% అనేది పొదుపులో ఎంత శాతం పెరిగిందంటే 50%. ఇక్కడ ఎంత వచ్చింది, 50%. అంటే మీరు ఏ విధంగా తీసుకున్నైనా వస్తుంది. ఒకవేళ ఫార్మ్లోనే కావాలనుకోండి, ఒకవేళ ఫార్మ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, జనరల్గా ఏఎక్స్ మైనస్ బివై బై ఏ మైనస్ బి అనే ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఏ అంటే ఏంటిదంటే ఆదాయం, బి అంటేనేమో ఖర్చు, ఎక్స్ అంటేనేమో ఆదాయంలో పెరుగుదల శాతం, వై అంటేనేమో ఖర్చులో పెరుగుదల శాతం. మళ్ళొకసారి, ఏ అంటేనేమో ఆదాయం, బి అంటేనేమో ఖర్చు, ఎక్స్ అంటేనేమో ఆదాయంలో పెరుగుదల శాతం, వై అంటేనేమో ఖర్చులో పెరుగుదల శాతం. ఏ అంటే ఎంత అంటే చూడండి, ఇక్కడ ఎంత ఉంది, ఇదేమో ఏ, ఇది బి, కాబట్టి ఏ అంటే ఎంత, 4. ఎక్స్, ఎక్స్ అంటే ఆదాయంలో పెరుగుదల శాతం, ఆదాయంలో పెరుగుదల శాతం ఎంత పెంచుతుండు, 20 రూపాయలు పెంచుతుండు. ఓకేనా, మైనస్ బి అంటే ఖర్చు, ఎంత ఖర్చు ఉన్నది ఇక్కడ, 3 ఉన్నది, 3 × ఓకే, ఖర్చులో పెరుగుదల శాతం అన్నాడు, ఎంత పెంచుతుండు, 10% పెంచుతుండు. కాబట్టి ఏ మైనస్ బి అంటే 4 − 3. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, 4 × 20 = 80 మైనస్ 3 × 10 = 30 బై 4 − 3 అంటే 1, అంటే 80లోకి వెళ్ళి 30 తీసేస్తే ఎంత, 50%. అంటే ఫార్ములా యూజ్ చేసినా కూడా మనకేమొస్తుంది, 50% అనేది వస్తుంది. ఏఎక్స్ మైనస్ బివై బై ఏ మైనస్ బి, ఏ అంటే ఏంటిదంటే ఆదాయం, బి అంటేనేమో ఖర్చు, ఎక్స్ అంటేనేమో ఆదాయంలో పెరుగుదల శాతం, బి అంటే వై అంటేనేమో ఖర్చులో పెరుగుదల శాతం. ఏ అంటే ఇక్కడ ఎంత ఉంది, 4. ఎక్స్ అంటే ఎంత శాతం పెంచినాం, 20. బి అంటే ఇక్కడ ఎంత ఉంది, 3. ఎంత శాతం ఖర్చు పెంచినాం, 10%. అంటే 24/80 10 × 30 అంటే 4 × 3 తీసేస్తే 1, 8 × 30 తీసేస్తే 50%. ఇది థర్డ్ మోడల్. మరి ఫోర్త్ మోడల్ కూడా ఉన్నదా అంటే ఫోర్త్ మోడల్ కూడా ఉంటుంది. ఓకే, జనరల్గా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చినామంటే ఖర్చు ఎక్స్పెండిచర్కును సేవింగ్ మధ్యలో ఒకసారి రేషియో చూడండి. రేషియో ఎలా ఉందంటే 75:25 అంటే 25 3 = 25 1. ఓకేనా, తర్వాత చూడండి, ఇప్పుడు ఖర్చు ఎంత పెంచుతున్నాం, 10% పెంచుతున్నాం, మరి ఎక్స్పెండిచర్ ఎంతైంది, 10% ఇంక్రీజ్ అయింది. సేవింగ్ అంటే ఎంత శాతం కనుక్కోవాల్సిందే పొదుపు, కాబట్టి ఎక్స్ అనుకోండి. మరి ఉమ్మడిగా అంటే ఆదాయం ఎంత శాతం పెంచిండు, 20% పెంచిండు. కాబట్టి ఒకసారి చూడండి, ఎక్స్పెండిచర్ ఇస్ టు సేవింగ్ అంటే 3/1 = ఎక్స్ − 20. ఎక్స్ − 20 = 20 − 10. ఇప్పుడు ఏమైంది చూడండి, 3/1 ఎక్స్ − 20 = 20 10 పోతే ఎంత, 10. అంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 10 × 3 ఎంత, 30. ఎక్స్ − 20, ఈ −20 కాస్త ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది, మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది, ఇంటూ ఉంటే డివైడెడ్ బై ఉంటుంది, డివైడెడ్ బై ఉంటే ఇంటూ ఉంటుంది. ఈ −20 అనేది డిసైడ్ చేసేసరికి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది, 30 + 20 ఎంత, 50. అంటే ఇక్కడ కూడా చూడండి, మీరు ఏ మోడల్లో తీసుకున్నా కూడా సేమ్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ జనరల్ మోడల్, ఇవన్నీ జనరల్ మోడల్ కదా, మరి ఒకవేళ ఫామ్లో యూజ్ చేయాలనుకోండి, ఇది మాత్రం యూజ్ చేయండి. మరి ఫామ్లో గుర్తుంటుందా, ఉండదు. కాబట్టి ఈ మోడల్ అన్న ఫాలో అండి, ఈ మోడల్ అన్న ఫాలో అండి. ఏ మోడల్ ఫాలో అయినా 30 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. ఈ 4 మీదలో మీకు నచ్చినాయి, మీరు తీసుకోండి.